जनगाम जिल्लाकु सीएम जगन हामీలను నెరవేర్చిన తర్వాతే సీఎం కేసీఆర్ జనగామలో అడుగు పెట్టాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ జెండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. జనగామ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అందరూ ఏకమై సాధించుకునే వరకు మరితస ఉద్యమం ఆపేది లేదన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం ఎంఆర్పిఎస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మేము మీరు ఇచ్చిన హామీలను అడుగుతున్నాం. మీ ఏజెండాను అడుగుతలేం. మీ పని విధానాలను అడుగుతలేం. రాష్ట్రం గురించో దేశం గురించో మాట్లాడడం లేదు. మేము మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు జిల్లా విభజనవల ఏర్పడినటువంటి అంశాల మీద ఈ రోజు జనగామకు చెందిన జనగామలో మీటింగ్ లో అనౌన్స్ చేసిన వాటిని అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, మంత్రి గారు లేవంటున్నారు. అంటే మీరు పార్టీలో ఉన్నారా లేకపోతే ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీని కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ మీరు ఏం చేసినారని అడుగుతా ఉన్నారు. నీ కళ్ళు దొబ్బినాయని అడుగుతున్నా నేను. అభివృద్ధి కనబడతలేదని అడుగుతున్నా నేను. జనగామ నియోగవర్గం అటువంటి చేరియాల గణపురం కానీ పాలకుర్తి కానీ ఎత్తైన ప్రాంతానికి ఇవాళ నీరుని తీసుకొచ్చిన ఘనత మా పొన్నాల లక్ష్మీది కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇలా 350 కోట్లతోని ఇలా దేవదల ప్రాజెక్టును ఇలా పాలకుర్తి కొడకన్లా తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చిన పార్టీని కాంగ్రెస్ పార్టీగా మేము ఎక్కడన్నా మరచినమా చూపించాల్సిన అవసరం ఉన్నది. మేము చూపించినందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 1200 మంది అమరులు త్యాగం చేసి ఈ తెలంగాణ వస్తే మన నిధులు మన నియామకాలు మనకు చెందుతాయి, మన ప్రాంత వాసులు బాగుపడతారని త్యాగం చేస్తే ఇలా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చెయ్యని హామీలన్నీ ఇచ్చి జనగామకు వచ్చి నేను కూర్చుండి మెడికల్ కాలేజ్ కడతానన్నాడు. జనగామకు వచ్చి నేను పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొస్తానన్నాడు. జనగామ మీటింగ్ లో ఇవాళ నర్సింగ్ కాలేజ్ పెడతానన్నాడు, డెంటల్ కాలేజ్ పెడతానన్నారు, ఇవాళ ఇండస్ట్రీ కెరీర్ చేస్తానన్నారు.